అందరికీ నమస్కారం. నేను మీ ఎల్సీ రమణారెడ్డి. 39 ఉపాధ్యాయ అధ్యాపక ఉద్యమ సంఘాలతో పాటు తెలుగుదేశం పార్టీ మద్దతుతో తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ ఆశీస్సులతో పోటీ చేస్తున్నాను. 13వ తేదీ జరిగే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో మీ అమూల్యమైన ప్రథమ ప్రాధాన్యత ఓటు వేసి అఖండ మెజారిటీతో నన్ను గెలిపించి ప్రార్థన. మీ ఎల్సీ రమణారెడ్డి. ఉద్యోగులు ఉపాధ్యాయుల పట్ల జగన్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణితో వ్యవహరిస్తోందని ఉపాధ్యాయ ఉద్యమ సంఘాలు బలపరిచిన ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎల్సీ రమణారెడ్డి ఆరోపించారు. అనేక రకాలుగా వారిపై ఒత్తిడి పెంచి వేధింపు చర్యలకు పాల్పడుతోందన్నారు. విద్యారంగం పట్ల గత దశాబ్దాల కాలం పాటు పోరాటాల ద్వారా సాధించుకున్న అన్ని హక్కులను సౌలభ్యాలను వైసీపీ ప్రభుత్వం కలరాస్తోందని మండిపడ్డారు. ఇప్పటికైనా విద్యావంతులు మేధావులందరూ ఆలోచించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటు తనకు వేయాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా నెల్లూరులో శుక్రవారం ఎల్సీ రమణారెడ్డి మీడియాతో మాట్లాడారు. అందరికీ నమస్కారములు. ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్య కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ పీజీబీవీ సిఆర్టీస్ అకాడమిక్ కన్సల్టెన్సీ గురుకులాలలో ఉన్నటువంటి అందరూ కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ అందరికి కూడా వినమ్రత పూర్వక నమస్కారములు. నా పేరు ఎల్సీ రమణారెడ్డి. తెలుగుదేశం పార్టీ 39 ఉపాధ్యాయ అధ్యాపక కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ గెస్ట్ ఫ్యాకల్టీ అకాడమిక్ కన్సల్టెన్సీ ఉద్యమ సంఘాలు బలపరిచిన తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ముఖ్యంగా ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా నాయకులు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ప్రభుత్వం ఉపాధ్యాయులు ఉద్యోగులు పట్ల కక్ష సాధింపు ధోరణితో వ్యవహరించడమే కాకుండా ఒత్తిడికి గురి చేస్తూ వేధింపులకు గురి చేస్తూ ఎంతో మంది మా ఉపాధ్యాయులు ఉద్యోగులు ఈరోజు ఒత్తిడికి మరణించడం కూడా జరిగినటువంటి విషయం. ముఖ్యంగా ప్రభుత్వం విద్యారంగం పట్ల గత దశాబ్దాల కాలం పాటు పోరాటాల ద్వారా సాధించుకున్నటువంటి అన్ని హక్కులను సౌలభ్యాలను కాలరాస్తున్నటువంటి తరుణంలో ఉపాధ్యాయులు ఉద్యోగులకి ఎవరు కూడా ప్రశాంతత లేకుండా పనిచేపిస్తున్నటువంటి తరుణంలో 5 మంది అధికార పార్టీ గ్రాడ్యుయేట్ 3 టీచర్స్ ఇద్దరిని పెట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉపాధ్యాయ వర్గాన్ని మేధావి వర్గాన్ని అధ్యాపకులను విద్యావేత్తలను శాసన మండలిలో అడుగు పెట్టకుండా చేయాలి. అదేవిధంగా ఉపాధ్యాయులు ఉద్యోగుల్లో వ్యతిరేకత లేదు నిరూపించుకోవాలి. రాబోయేటువంటి జనరల్ ఎలక్షన్ కి ఇది ఒక సెమీఫైనల్, ఇది ఒక రెఫరెండంగా. అందరికీ నమస్కారం. నేను మీ కంచెల శ్రీకాంత్. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. 13వ తారీఖున జరగబోవు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బ్యాలెట్ లో ఉన్న సీరియల్ నెంబర్ 1 ఎదురుగా కంచెల శ్రీకాంత్ అనే పేరు ఉంటుంది. దాని ఎదురుగా 1 అని వేసి మీ మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నాను. జై హింద్.